నగరాలు పట్టణాల్లో దశాబ్దాలుగా అనుసరిస్తున్న అద్దె ఆధారిత ఆస్తి పన్ను విధానానికి స్వస్తి చెప్పి నిర్మాణం స్థల రిజిస్ట్రేషన్ విలువ ఆధారిత పన్ను విధానం అమల్లోకి తెచ్చేందుకు ఏపీ సర్కారు చేసిన సన్నాహాలపై రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగుతోంది దీనిపై పన్ను చెల్లింపుదారులు సంఘాలు ప్రతిపక్షాల నుంచి నిరసన వ్యక్తమవుతోంది కొత్త పన్ను విధానానికి వ్యతిరేకంగా పలు నగరాలు పట్టణాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి ప్రస్తుత పన్ను విధానానికి పాత పద్ధతికి మధ్య తేడాలపై ప్రైమ్ నైన్ న్యూస్ പ്രത്യേകത అధికార పార్టీకి స్థానిక సంస్థల్లో వచ్చిన ఆధిక్యం ముందు కొత్త ఆస్తి పన్ను విధింపు ముందు ప్రజల వ్యతిరేకత చిన్నబోయింది కొత్త పన్ను విధానానికి పాలక వర్గాల ఆమోదం లభించింది ఫలితంగా ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి నూతన భారం అమల్లోకి వచ్చినట్లయింది ప్రస్తుతం స్థానిక సంస్థల గెజిట్ ప్రచురిస్తుండగా సెప్టెంబర్ పదిహేనులోగా ఇళ్లు భవనాల వారీగా నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు మరోవైపు కొత్త ఆస్తి పన్ను విధానాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించినా ఆందోళనలు చేసినా పాలక వర్గాల నిర్ణయం మారలేదు లిఖిత పూర్వకంగా పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు తెలిపినా కొత్త విధానంలోనే పన్నులు వేయాలంటూ సభ్యులు అనుకూల తీర్మానాలు చేసేశారు ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రతిపక్ష సభ్యులు విభేదించినా స్థానిక సంస్థల్లో ఆధిక్యం కలిగిన అధికార పార్టీ సభ్యులు దాదాపు అన్ని చోట్ల అనుకూలంగా తీర్మానం చేశారు ఫలితంగా ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి పట్టణ స్థానిక సంస్థల్లో కొత్త పన్ను విధానం అమల్లోకి వచ్చినట్లు అధికారులు తుది నోటిఫికేషన్ ఇచ్చి జిల్లా గెజిట్లో ప్రచురిస్తున్నారు ఈ ప్రక్రియను అన్ని చోట్ల నెలాఖరులోగా పూర్తి చేసి వచ్చే నెల పదిహేనులోగా ఇళ్లు భవనాల వారీగా ప్రత్యేక నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు కరోనాతో అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటే ఆర్థికంగా అభివృద్ధి లేక సంక్షేమంలో బాధలు పడుతుంటే ఇంటి పన్ను పాత విధానాన్ని మార్చి వాళ్ళ రిజిస్ట్రేషన్ యాల్వేషన్ మీద వేసే పరిస్థితులు తీసుకొస్తున్నాయి దీనివల్ల భవిష్యత్తులో ఏదన్నా ఇండస్ట్రీలు కానీ మరి ఇంకే ఏదేదన్నా కానీ నిర్మించాలన్నా స్థాపించాలన్నా ఈ ఒక ఆంధ్రప్రదేశ్లో కుదరద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసిన అదేవిధంగా ఈ రాష్ట్రంలో కొత్త ఇండస్ట్రీస్ రావాలన్నా కానీ వందల వేల ఎకరాలు ఉంటాయి కాబట్టి వాటికి యాలువేషన్లు వచ్చేప్పటికీ కోటల్లో కట్టాల్సి వచ్చింది అందుకని ఇండస్ట్రీలు అనేవాడు ఈ ప్రాంతాలకి రావటానికి ఇష్టపడదని కూడా ఈ సందర్భంగా తెలియజేసిన ఇక పురపాలక నగరపాలక సంస్థలు నగర పంచాయతీల్లో వార్షిక అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్ను స్థానంలో ఆస్తి మూలధన విలువపై స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ధరల ఆధారంగా పన్నులు వేసే కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ విధానం ప్రకారం పన్నులు భారీగా పెరుగుతాయని ప్రజలు వ్యతిరేకించారు ప్రజాభిప్రాయ సేకరణలోనూ అభ్యంతరాలు లేవనెత్తారు కొత్త పన్ను విధానంపై పట్టణ స్థానిక సంస్థలు జారీ చేసిన ముసాయిదా నోటిఫికేషన్లపైన రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేలకు పైగా అభ్యంతరాలు నమోదయ్యాయి అత్యధికంగా జీవీఎంసీ తొమ్మిది వేల రెండు వందల తొంభై ఏడు మంది అభ్యంతరం తెలిపారు అయితే దాదాపు పట్టణ స్థానిక సంస్థల అన్నింటిలో అధికార పార్టీకి ఆధిక్యం ఉన్నందువల్ల ప్రజల వ్యతిరేకత పక్కకుపోయింది ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా తీర్మానం చేయడం వల్ల కొత్త పన్ను వివరాలతో అధికారులు తుది నోటిఫికేషన్లు ఇస్తున్నారు ఇప్పటికే నలభై నుంచి నలభై ఐదు శాతం పురా నగరపాలక సంస్థల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి రాష్ట్రం ప్రచురించారులంబిస్తున్నటువంటి నూట తొంభై ఆరు నూట తొంభై ఏడు నూట తొంభై ఎనిమిది జీవోని మా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము వ్యతిరేకిస్తున్నాం ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి వచ్చే డబ్బుల కోసం తలవొగ్గి ఈ జీవంలో ఆమోదించి తీసుకురావడం జరిగింది దీనివల్ల ఏమిటంటే మనకి ఇంటి పన్ను గతంలో ఐదు వందల రూపాయల ఐదు వేల రూపాయలు అట్లాగే నీటి పన్ను కూడా మనకి మున్ముందు ఇంకా పెరగబోయే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా పునరాలోచన చేసి దీన్ని ఇమ్మీడేట్లుగా ఈ మూడు చట్టాలను వెనక్కి తీసుకోవాలి అట్లాగే విరమించుకోవాలి మరోవైపు గతంలో పురా నగరపాలక సంస్థలు చూసేవి కొత్త విధానం తెరపైకి వచ్చినప్పటి నుంచి పురపాలక కమిషనర్ కార్యాలయం అధికారులు చూస్తున్నారు ఇప్పటికే అన్ని చోట్ల నుంచి అసెస్మెంట్లు వివరాలు తీసుకుని ఇప్పుడు వాటికి కొత్త విధానం ప్రకారం పన్నులు లెక్కించి ప్రత్యేక తాకీదులు రూపొందిస్తున్నారు పురపాలక శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి వెళ్లిన సమాచారంపై పట్టణ స్థానిక సంస్థల్లో అసెస్మెంట్ల వారీగా ప్రింట్లు తీసి వాటిని వార్డు సచివాలయాల్లో సిబ్బంది వాలంటీర్లతో ప్రజలకు పంపిణీ చేయనున్నారు ఈ ప్రక్రియ సెప్టెంబర్ పదిహేనులోగా పూర్తి చేయాలని పురపాలక కమిషనర్లను అధికారులు ఆదేశించారు గతంలో అనేది అనేది అద్దె విలువ వేయడం జరిగేది మరి ఇప్పుడు భూమి ప్రకారం ఇంటి పనులు వేస్తున్నారు అంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ యొక్క ల్యాండ్ వాల్యుయేషన్ని ప్రభుత్వమే పెంచుతూ కేంద్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో కీలుబొమ్మగా ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం వారు ఏది చెప్తే అది వీళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజల మీద పన్నులు పాపుతూ వారిని యొక్క జీవన పరిస్థితుల్ని మరింత దిగదాచుకున్న పరిస్థితులు నేడు రాష్ట్రంలో దాపరించాయి ప్రత్యేక తాకీదుల ప్రకారం ప్రజలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది పాత విధానం ప్రకారం ఇప్పటికే చాలామంది మొదటి అర్ధ సంవత్సర పన్ను చెల్లించారు వారంతా పెరిగిన మిగతా మొత్తానికి చెల్లించేలా చర్యలు తీసుకోనున్నారు మార్చిలోగా ఏడాది పన్ను మొత్తం ప్రజలు చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని కమిషనర్లను అధికారులు ఆదేశించారు